హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విహెచ్ వర్మ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది, కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది. సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 29/10/2024 మంగళవారం ఉత్తర నక్షత్రం సాయంత్రం 6 గంటల వరకు నడుస్తుంది. సో 6:35 నుండి హస్త నక్షత్రం నడుస్తుంది, అర్ధ నక్షత్రాలు. సో మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను. 29/10/2024 మంగళవారం ఉత్తర నక్షత్రం సాయంత్రం 6:34 వరకు నడుస్తుంది. సో 6:35 నుండి హస్త నక్షత్రం నడుస్తుంది. మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను. సో అలాగే బహుళపక్షం నడుస్తుంది. సో ఈరోజు విన్నయ్య కలర్స్, అదేవిధంగా లాసయ్య కలర్ చూద్దాం. ముందుగా విన్నయ్య కలర్ చూసినట్లయితే కోడి, కాకి, 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 తెల్ల డేగ. విన్నయ్య కలర్ చూసినట్లయితే కోడి, కాకి, 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 తెల్ల డేగ. సో ఫ్రెండ్స్, విన్నయ్య కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే లాసయ్య కలర్ చూసినట్లయితే నెమలి, కోడి, డేగ, పింగళ, నల్ల డేగ. లాసయ్య కలర్ చూసినట్లయితే నెమలి, కోడి, డేగ, పింగళ, నల్ల డేగ. సో ఫ్రెండ్స్, లాసయ్య కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే ఉత్తర నక్షత్రంలో విన్నయ్య కలర్స్, అదేవిధంగా లాసయ్య కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. సో అలాగే మనకు రోజుకొచ్చి 5 జాములు అనేవి నడుస్తాయి. సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం 6:00 నుండి 8:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మొదటి జాము ఉదయం 6:00 నుండి 8:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జాము ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, డేగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జాము ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, డేగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జాము ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో మొదటి జాములో ముసుగు రంగు గెంచుకుండే కలర్ చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, డేగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి కాకులు కానీ, కోడి కాకులు కానీ, కోడి డేగలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 6:00 నుండి 8:26 వరకు కాకులు కానీ, కోడి కాకులు కానీ, కోడి డేగలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో నెమలి నిద్ర, పింగళ లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి నెమలల మీద, పింగళాల మీద, నెమలి పింగళాల మీద మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మొదటి జాము ఈ విధంగా నడుస్తుంది. అలాగే రెండవ జాము చూసినట్లయితే ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. రెండవ జాము ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జాము ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, డేగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్, రెండవ జాము ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, డేగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్, రెండవ జాము ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో రెండవ జాములో ముసుగు రంగు ఎంచుకుండే కలర్ చూసినట్లయితే నెమలి రాజ్యం, డేగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర, కోడి లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి నెమలలు కానీ, డేగలు కానీ, కాకి డేగలు కానీ, కాకి నెమలలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 8:26 నుండి 10:48 వరకు నెమలలు కానీ, డేగలు కానీ,
కాకి డేగలు కానీ కాకి నెమలలు కానీ మనం ఈ జామలు ముసుకురంగా నిద్రించుకోవచ్చు. సో పింగళ నిద్ర కోడి లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాల మీద కోడి పింగళాల మీద మనం ఈ జామలు ముసుకురంగా నిద్రించుకోవచ్చు. సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది. సో అలాగే మూడవ జాము చూసినట్లయితే ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఈ జామ అనేది నడుస్తుంది. మూడవ జాము ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఈ జామ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్, మూడవ జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్, మూడవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో మూడవ జాములో ముసుకురంగా గెంచుకునే కలర్ చూసినట్లయితే పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, డేగ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాలు కానీ కాకి పింగళాలు కానీ కాకి నెమలలు కానీ నెమలి పింగళాలు కానీ మనం ఈ జాములో ముసుకురంగానే దించుకోవచ్చు. సో ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు పింగళాలు కానీ కాకి పింగళాలు కానీ కాకి నెమలలు కానీ నెమలి పింగళాలు కానీ మనం ఈ జాములో ముసుకురంగానే దించుకోవచ్చు. సో కోడి నిద్ర, డేగలాస్ ఈ విధంగా ఉంది కాబట్టి కోడి డేగల మీద మనం ఈ జాములో ముసుకురంగానే దించుకోవచ్చు. సో మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది. సో అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. నాలుగవ జాము మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జామ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, డేగ భోజనం, పింగళ గమనం, డేగ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో నాలుగవ జాములో ముసుకురంగు గించుకుండే కలర్ చూసినట్లయితే కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ నిద్ర, కాకి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కోళ్ళు కానీ కోడి నెమలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాములో ముసుకురంగానే దించుకోవచ్చు. సో మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు కోడి నెమలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాములో ముసుకురంగానే దించుకోవచ్చు. సో డేగ నిద్ర, కాకి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి డేగల మీద, కాకిల మీద, కాకి డేగల మీద మనం ఈ జాములో ముసుకురంగానే దించుకోవచ్చు. సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది. అలాగే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 వరకు ఈ జామ అనేది నడుస్తుంది. ఐదవ జాము మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 వరకు ఈ జామ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, ఐదో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, ఐదో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో ఐదవ జాములో ముసుకురంగు గెంచుకుండే కలర్ చూసినట్లయితే డేగ రాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి డేగలు కానీ పింగళలు కానీ కోడి డేగలు కానీ మనం ఈ జాములో ముసుకురంగానే దించుకోవచ్చు. సో మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 వరకు డేగలు కానీ పింగళలు కానీ కోడి డేగలు కానీ మనం ఈ జాములో ముసుకురంగానే దించుకోవచ్చు. సో కాకి నిద్ర, నెమలి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కాకిల మీద, నెమలల మీద, కాకి నెమలల మీద మనం ఈ జాములో ముసుకురంగానే దించుకోవచ్చు. సో ఐదవ జాము ఈ విధంగా నడుస్తుంది. అలాగే జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, నాలుగవ జాము,
ఐదవ జాము. జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి, అలాగే నక్షత్రాన్ని కూడా కరెక్ట్గా గమనియండి. అర్ధ నక్షత్రాలు నడుస్తున్నాయి. సో అలాగే ఉత్తర నక్షత్రంలో మనకి కాకులు కానీ కోడి కాకులు కానీ మనకి ముఖ్యమైన కలర్గా ఎంచుకోవచ్చు.